హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ కల్కి మూవీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడంలో ఈ మూవీ సక్సెస్ అయిందా లేదా, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? కల్కి 28988 అంటే మన ఇప్పటి నుంచి 874 ఏళ్ల తర్వాత దీనికి ఆ పేరు పెట్టారు. సో ఇందులో కాస్టింగ్ విషయానికి వస్తే మనకందరికి తెలుసు, ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, తర్వాత రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, మాలవికయ్యర్, ఇంకా కేమియో రోల్స్ బ్రహ్మానందం, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఇలాగా చాలామంది కేమియో రోల్స్ ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే వైజయంతి మూవీస్ ప్రెస్టేజ్గా తీసుకుని దీన్ని తీసింది. వాళ్ళ అమ్మాయిలు ప్రియాంక దత్తు కానీ స్వప్న దత్తు వాళ్ళు దీనికి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు. ఇక మ్యూజిక్ వచ్చి సంతోష్ నారాయణ్, తమిళ కబాలి ఇలాంటి సినిమాలకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఇక కెమెరామెన్ జోర్జే స్టోజిల్ జోవిచ్ అతని పేరు. అతను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు హాలీవుడ్లో, తననే తీసుకున్నారు. ఇక దీంట్లో బేసిక్గా కథ విషయానికి వస్తే మహాభారతం అంటే 3000 ఏళ్లకు ముందు జరిగిన మహాభారతాన్ని, తర్వాత క్రీస్తు ఏడి అంటే ఆఫ్టర్ ద బీసీ 3000 అంటే మొత్తంగా 6000 సంవత్సరాల ఒక రకమైన చరిత్రని సైన్స్ ఫిక్షన్తో మిక్స్ చేసి దీన్ని చెప్పిన కథ. దీన్ని డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ అంటారు. సో అంటే ఫ్యూచర్లో ఎక్కడో జరిగిన దాన్ని, ఇది ఒక విచిత్రమైన కాంబినేషన్ అని చెప్పచ్చు. అంటే ఒక 6000 సంవత్సరాలు తీసుకొని చేశారు. ఇది భారతంతో స్టార్ట్ అవుతుంది. భారతంలో మనకు తెలుసు చివరిలో అశ్వత్థామ అభిమన్యుడి భార్యన ఉత్తర కడుపులో ఉన్న పిల్లల్ని అతను చంపేస్తాడు. సో దాని తర్వాత విష్ణువు అంటే కృష్ణుడు ఇతనికి ఒక శాపం పెడతాడు. సో రోగాలతో గాయాలతో అలా బతుకుతూ ఉండమని. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్గా కథ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇది 2898 కాబట్టి అక్కడ ఆ టైంకి వచ్చేసరికి భూగోళం అంతా, భూ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. సో కాశీ 3 నగరాలను తీసుకున్నాడు, కాశీ, శంబాల కాంప్లెక్స్ అనేసి. సో కాశీ అంతా కూడా అక్కడ నది ఎండిపోతుంది, గంగా నది, మొత్తం ప్రజలంతా ఇదైపోతారు. దాని తర్వాత వీళ్ళందరూ ఒక సీక్రెట్ శరణార్థి నగరాన్ని ఏర్పరచుకుంటారు, అది శంబాల. అక్కడ వచ్చి అన్ని జాతుల ప్రజలు అక్కడ ఉండి ఈ కాంప్లెక్స్తో పోరాడతాం. కాంప్లెక్స్ అనేది ఏంటంటే ఈ భూమి మీద దొరకని అన్ని రకాల సౌకర్యాలను ఏర్పరచుకొని ఒక నగరాన్ని, యాస్కిన్ అని కమల్ హాసన్ క్యారెక్టర్, యాస్కిన్ అక్కడ ఒక నగరాన్ని నిర్మించి ఎవరిని రానేయకుండా, ఇక్కడ నుంచి ఎవరిని అక్కడికి పోనేయకుండా కాశీ మీద ఇది ఈ నగరం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఈ నగరానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తుంటే వాళ్ళు రానేయకుండా సైన్యం అదంతా సెటప్ ఉంటుంది. సో ఆల్ట్రా మోడర్న్ ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళు అడ్డుకుంటుంటారు. సో ఈ క్రమంలో కల్కి పుట్టి మళ్ళీ ఈ కల్కి కలియుగాన్ని అంతం చేసి మళ్ళీ కృతయుగం, కృత త్రేత ద్వాపర కలి, ఈ సీక్వెన్స్ 4 యుగాలు మళ్ళీ సైకిల్ పోతుంది. కలిని అంతం చేసి మళ్ళీ కృతయుగంలోకి తీసుకెళ్ళాలి. సో కల్కి అనే ఒక 10th ఇదన్నమాట అవతారం, విష్ణు యొక్క 10వ అవతారం కల్కి. కల్కి రాబోతున్నాడు అనేది. సో కల్కి ఎలా రక్షించాలి? ఇప్పుడు కల్కిని ఒక కడుపులో ఎవరు, సుమతి అనే ఆమె కడుపులో ఉంటాడు, సుమతి వచ్చి దీపిక పదుకొని. సో ఈ కల్కి వస్తున్నాడనే విషయం కమల్ హాసన్ క్యారెక్టర్ యాస్కిన్కి తెలుస్తుంది. సో ఆ సుప్రీం యాస్కిన్ ఏం చేస్తాడంటే కల్కిని చంపడానికి ట్రై, ఆమెను పట్టుకొని రావడానికి కొంతమందిని పంపిస్తారు. వీళ్ళు ఇక్కడ శంబాలలో ఉండే ఈ అశ్వత్థామ ప్రధానంగా ఆమెను శంబాలకు తీసుకొచ్చి ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తాడు. సో ఎందుకంటే అశ్వత్థామ రోల్ ఏంటంటే కల్కిని సేవ్ చేసి కల్కి వచ్చే విధంగా చూసుకొని కల్కి ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చడం అనేది అశ్వత్థామకు ఉండే టాస్క్. సో కల్కిని ఇతను రక్షిస్తుంటాడు. అయితే ఇక్కడ ప్రభాస్ రోల్ ఇంపార్టెంట్. ప్రభాస్ రోల్ ఏంటంటే అతను ఒక బౌంటీ హంటర్ అంటారు. బౌంటీ హంటర్ అంటే ఆల్రెడీ ప్రభాస్ ఇట్టాడిది మన పూరి జగన్నాథ్ సినిమాలో చేశాడు బౌంటీ హంటర్గా. బౌంటీ హంటర్ అనేది కాన్సెప్ట్ ఎక్కువగా హాలీవుడ్లో ఉంటుంది.
అంటే ఎవరైనా చట్టం నుంచి తప్పించుకుంటే ప్రైవేట్గా బౌంటీ హంటర్స్ ఉంటారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చి చట్టానికి డెడ్ ఆర్ అలైవ్ ఇస్తే వీళ్ళకి డబ్బులు ఇస్తారు. అటువంటి ఒక బౌంటీ హంటర్ క్యారెక్టర్ ఇతను. ఇతని గోల్ ఏంటంటే ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళి సెటిల్ అయిపోదామని. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే దానికి 1 మిలియన్ యూనిట్స్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాంప్లెక్స్లో ఉండ సైన్యం ఏదైతే ఉంటారో దాని కమాండర్ ఎవరైతే ఉంటారో ఆ కమాండర్ ప్రభాస్కి ఒక ఆఫర్ ఇస్తాడు, నువ్వు కానీ ఆ సుమతిని కానీ పట్టుకురాగలిగితే నీకు మేము 1 మిలియన్ ఇస్తాము, నువ్వు కాంప్లెక్స్లోకి రావచ్చని. సో ఇప్పుడు ప్రభాస్ వెళ్ళి ఆ సుమతిని పట్టుకురావడానికి ట్రై చేస్తే అశ్వత్థామ దాన్ని అడ్డుకుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఆ వ్యవహారం ఉంటుంది. సో ఫైనల్ ఇది బేసిక్గా. సో ఫైనల్గా ప్రభాస్లో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా, ప్రభాస్కి భారతానికి సంబంధం ఉందా, సో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని తర్వాత యాస్కిన్తో ఎలాంటి ఫైట్ ఉంటుంది, ఈ కలి అంతం కలియుగం అంతమైందా లేదా, ఇవన్నీ మనం నెక్స్ట్ సినిమాలో చూడాలి. ఇది బేసిక్గా అయితే కథ. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే సింపుల్ స్టోరీ. అంటే దీన్ని కాంప్లెక్స్గా ఉంటుంది కానీ బేసిక్గా సింపుల్. అంటే మనకి ప్రిమేజ్ అంటాం కదా, ఈ ప్రిమేజ్ అర్థమైతే మూడు నగరాలు, ఒకటి శిథిల నగరం, ఒకటి శరణార్థి నగరం, మూడు వచ్చి అడ్వాన్స్డ్ నగరం. ఈ అడ్వాన్స్డ్ నగరం వాళ్ళు విలన్లాగా మిగతా ప్రజల్ని అడ్డుకుంటుంటే వీళ్ళు ఎలా అక్కడికి వెళ్ళాలనుకున్నారు. కల్కిని కాపాడుకోవడం అనేది వీళ్ళ కర్తవ్యం, కల్కిని నాశనం చేయాలనేది కమల్ హాసన్ క్యారెక్టర్ ధ్యేయం. ఈ మధ్యలో ఏం జరిగిందనేది బేసిక్గా స్టోరీ. ఓకే, అయితే ఇది 3 గంటలు తీసుకున్నారు. స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నప్పుడు మనకి ఫస్ట్ స్టాప్లు అంతా కూడా ఎక్కువగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ప్లాట్, కథని అర్థం చేయించడానికి ప్రయత్నించడం, ఈ క్యామియో రోల్స్ వస్తూ ఉండడం, ఈ సెటప్ అంతా ఫస్ట్ స్టాప్లో ఉంటుంది. అందుకని ఫస్ట్ స్టాప్లో అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయింది, బట్ చాలా స్లోగా ఉంటుంది, మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే 4-5 పాయింట్లలో అటు ఇటు జంపింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఒక లీనియర్గా వెళ్ళదు. అందువల్ల ఏం జరుగుతుందిరా ఇదని ఒక్కొక్కసారి జుట్టుబుక్కిన కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆవులింతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడక్కడ కేమియోస్ వచ్చి కొంత ఫన్ జనరేట్ చేశారు. వాళ్ళు వచ్చి ఇంట్రొడక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది, అట్లాగే ప్రభాస్ ఇంట్రొడక్షన్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగున్నా కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు కొంత బోరింగ్గాను స్లోగాను ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్ అయితే ఫస్ట్ స్టాప్లో స్క్రీన్ ప్లేలో ఉంది. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఇంటర్వెల్ ఒక యాక్షన్ సీన్, దాని తర్వాత నీకు క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ ఓల్డ్ క్లాస్ మూవీ అని చెప్పచ్చు. ఓల్డ్ క్లాస్లో ఏ మూవీస్కి అంటే ముఖ్యంగా మార్వెల్ మూవీస్ ఎక్కువ మనం చూస్తుంటాం ఈ జాన్రాలో. ఈ మార్వెల్ మూవీస్కి ఏ మూవీస్కి కూడా ఇది తీసిపోదు. అటువంటి ఒక వండర్ఫుల్ విజువల్స్ని నాగాస్విన్ క్రియేట్ చేశాడు. సో బేసిక్గా ఏంటంటే ఈ సినిమాలో వండర్ఫుల్గా ఉన్నవి యాక్షన్ సీక్వెన్సెస్, ఆ విజువల్స్, ఆ ప్రపంచ ఈ మూడు ప్రపంచాలని తీర్చిదిద్దిన విధానం అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే దీంట్లో హీరో అని చెప్పుకోవాల్సింది ప్రభాస్ని కాదు, అమితాబ్ బచ్చన్ని. అమితాబ్ బచ్చన్కి 81 ఏళ్ళు కానీ అతను వండర్ఫుల్గా చేశాడు. అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఫస్ట్ హీరో వచ్చి నాగాస్విన్ అని చెప్పుకోవచ్చు, డైరెక్టరే హీరో. సెకండ్ వచ్చి అమితాబ్ బచ్చన్, థర్డ్ మాత్రమే ప్రభాస్. ప్రభాస్కి మొత్తం 3 గంటల్లో 1 అవర్ స్క్రీన్ టైం కూడా లేదు, స్క్రీన్ టైం తక్కువ. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అయితే ప్రభాస్ స్క్రీన్లో ఉన్న ప్రెజెన్స్ మాత్రం 1 అవర్ ఉన్నా కూడా 3 గంటలు ఉన్నంత ప్రెజెన్స్ ఇవ్వగలిగాడు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ వరుసగా డిసప్పాయింట్ చేస్తున్నాడు, కానీ ఈ సినిమా డిసప్పాయింట్ కారు. ఫ్యాన్స్కి పండగే, ప్రభాస్ని స్క్రీన్ మీద చూడడం అనేది ఫ్యాన్స్కి పండుగ. బ్రహ్మాండమైన లుక్స్ కానీ అతని ప్రెజెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లో ఇది కానీ, ముఖ్యంగా అమితాబ్తో కాంబినేషన్ సీన్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. అంటే ఇద్దరు ఒక సమోజ్జీల్లాగా వాళ్ళ ఫైట్ కానీ అదంతా కూడా మెస్మరేజింగ్గా ఉన్నాయి. సో అది చెప్పొచ్చు. కమల్ హాసన్ టోటల్గా 7-8 నిమిషాలు కూడా క్యారెక్టర్ లేదు. అంటే ఇది మళ్ళీ సెకండ్ పార్ట్ తీయబోతున్నారు, దాంట్లో కమల్ హాసన్ ఎక్కువ ఉంటాడు. సో కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సిన దీపిక పొత్తుకొని చాలా బాగా చేసింది ఆ క్యారెక్టర్లో, ఒక తల్లిగా తన బిడ్డను కాపాడుకునే తల్లిగా ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ చేసింది. మిగతా రాజేంద్ర ప్రసాద్ కానీ శోభన కానీ దిశ పటానిది పెద్దగా లేదు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్లో చేశారు.
సో ఈ కెమెరా రోల్స్ అయితే పెద్ద వాళ్ళని ఏదో మార్కెట్ కోసం వాడినారు తప్ప వాళ్ళ ఇంపార్టెన్స్ స్క్రిప్ట్లో కూడా పెద్దగా లేదు. పెద్దగా వాళ్ళు ఆడియన్స్ని కూడా ఎంగేజ్ చేసింది కూడా లేదు. ఏదో 2 నిమిషాలు 1 నిమిషం అలా వచ్చిపోతుంటారు. విజయ్ దేవరకొండది అయితే అర్జునుడిగా బాగానే ఉంది క్యారెక్టర్. మిగతావి నేను కొన్ని రివీల్ చేయట్లేదు, అది స్క్రీన్ మీద చూడాలి. ఓవరాల్గా నాగస్విన్ డైరెక్షను అది, తర్వాత విజువల్సు, నటులు, అక్కడక్కడ వచ్చే ఫన్ను, కురుక్షేత్ర యుద్ధం వండర్ఫుల్ ఎపిసోడ్ అది, అది మాత్రం ఓల్డ్ క్లాస్ చెప్పచ్చు, అది బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ మైనస్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. తర్వాత ఈ మ్యూజిక్ సంతోష్ నారాయణ అక్కడక్కడ డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. పాటలు అయితే డిసప్పాయింటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ బాగుంది, కొన్ని చోట్ల ఇంకా బాగా చేస్తుంటే బాగుండేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఒక మైనస్ అని చెప్పాలి ఓవరాల్గా. ఇక విజువల్స్, నేను చెప్పిన కెమెరామెన్ ఎవరైతే ఉన్నాడో స్టోజిల్ జోవిచ్, తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. దీపిక డబ్బింగ్ ఒకటి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆమె దగ్గర డబ్బింగ్ చెప్పించుకున్నా ఉంటే బాగుండు, వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పుంటుంటే బాగుండు, అదొక మైనస్. తర్వాత ఎమోషన్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. సో ఇది మైనస్లుగా చెప్పుకోవచ్చు. ఈ మైనస్లుగా లేకపోయింటే ఇది నిజంగా కూడా క్లాసిక్ అయిండేది. ముఖ్యంగా డైరెక్షన్లో మైనస్, ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లేలో మైనస్ ఉంది. అది కానీ కొద్దిగా షార్ప్గా చేస్తుంటే మాత్రం ఇది ఒక క్లాసిక్ అయిండేది. ఈ మైనస్ వల్ల ఈ 3 గంటల సినిమా అనేది ఫస్ట్ హాఫ్లో మనకి కొంత తలనొప్పి క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం వావ్ మూమెంట్స్, వండర్ఫుల్ మూమెంట్స్, క్లాసిక్ మూమెంట్స్ ఉంటాయి. అయితే నాలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా గుర్తొచ్చాయి. ఇలీసియం అనే ఒక బేసిక్ సినిమా ఉంది, దాంట్లో కూడా ఇటువంటి యూనివర్సెస్ ఉంటాయి. అటువంటి కొన్ని సినిమాలు అయితే నాకు గుర్తొచ్చాయి. ఓవరాల్గా మన పురాణాలు తీసుకొని హాలీవుడ్ కైండ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ని కలపడం అనేది ఒక కొత్త ప్రయోగం ఇండియా స్క్రీన్ మీద. ఆ రకంగా నాగస్విన్ని అభినందించాలి. ఖచ్చితంగా నాగస్విన్ క్రియేట్ చేస్తాడు, వండర్స్ అయితే క్రియేట్ చేస్తాడు. నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5.